every day, late at night, not okay, all I want, and I pray. Hi, hello, namaste, welcome back to my channel, Explore with Srilatha. So, ee roju video lo, takko budget lo, manchi branded clothing ekkada chestaru, ela chestaru, asalu ela untayi. వాటిపైన పర్సంటేజ్ ఎట్లుంటాయి అన్ని కూడా చూపిస్తాను. సో నార్మల్ గా మీకు ఒక సామెత తెలిసే ఉంటది, బి రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. వాట్ ఎ డైలాగ్! దట్ మీన్స్ మనం ఎక్కడ ఉంటే అక్కడ కల్చర్ కి మనం అలవాటు కావాలి కాబట్టి. సో నార్మల్ గా స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ వేరే కంట్రీస్ అంటే లైక్ యుఎస్ కానీ జర్మనీ కానీ ఇట్లాంటి కంట్రీస్ లో పీపుల్ ఎలా ఉంటారంటే, మనం వేసుకున్న క్లాతింగ్ కి, మనం వేసుకున్న బ్రాండెడ్ థింగ్స్ కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనం స్టూడెంట్ గా వచ్చినప్పుడు మంచి బ్రాండెడ్ వేసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, నేను వచ్చిన ఫస్ట్ 6 మంత్స్ లో చాలా బ్రాండెడ్ బట్టలు కొందామని నేను చాలా షాప్స్కి వెళ్ళినా, బట్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే అరే ఇది మన రేంజ్ కాదు అనేసి మనం బయటకు వస్తుంటాము. బట్ అలాంటి బ్రాండెడ్ థింగ్స్కి కూడా చాలా డీల్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ టైమింగ్లో వెళ్ళి పర్ఫెక్ట్ డీల్స్తో క్రాక్ చేస్తే మనకు చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనం బ్రాండెడ్ థింగ్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఈరోజు నేను అలాంటి అవుట్లెట్స్కి అయితే తీసుకెళ్తాను. సో అలాంటి అవుట్లెట్స్లో ఎన్ని బ్రాండెడ్ షాపింగ్స్ ఉంటాయి, ప్రతి ఐటమ్కి ఏదైనా దాని ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ పెరిగినా కొద్దీ దానికి కొన్ని డీల్స్ అయితే పెడుతుంటారు, అట్లాంటి డీల్స్ ఏముంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఏదైనా అడిషనల్గా స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయా, అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళేసి షాపింగ్ కూడా చేద్దాము, ఎలాంటి డీల్స్ ఉంటాయి, ఎంత ఆఫర్స్ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో ఎక్కువ బ్రాండెడ్ థింగ్స్ ఎలా కొనుక్కోవచ్చు అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ప్రతి సిటీలో కూడా అవుట్లెట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 అవర్ టు 1.5 అవర్ జర్నీ చేస్తే ఏదో ఒక అవుట్లెట్ అయితే పక్కా ఉంటుంది. సో ఈ రోజైతే మనం స్టుట్గార్ట్కి నియర్ బై ఉన్న మెట్సింజన్ అనే అవుట్లెట్కి వచ్చినాము. ఈ అవుట్లెట్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ బ్రాండెడ్ కలెక్షన్ స్టోర్స్ అయితే ఉంటాయి. సో అవుట్లెట్కి రాగానే మనకైతే ఫస్ట్ కనిపించింది లిండ్ చాక్లెట్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, లిండ్ చాక్లెట్స్ చాలా ఫేమస్ అండ్ చాలా కాస్ట్లీ కూడా. ఈ లిండ్ చాక్లెట్స్ బయట కూడా దొరుకుతాయి, బట్ ఏంటంటే మనం ఇండియాకి కానీ మన హోమ్ కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడు మనం బల్క్లో కొనుక్కుంటాం కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మనకు కొంచెం తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. ఇలాంటి అవుట్లెట్స్కి వచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఎక్కువ దొరుకుతాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలా సేల్ కూడా ఉంటుంది. లైక్ 30 యూరోస్ క్రాస్ చేస్తే 10% ఆఫ్, 50 యూరోస్ క్రాస్ చేస్తే 20% ఆఫ్, అట్లాంటి సేల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ స్టోర్లో అయితే ఎప్పటికీ కూడా జనాలు ఉంటూనే ఉంటారు. అండ్ రెగ్యులర్ టైం కంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ నుంచి బయటకు రాగానే కెల్విన్ క్లైన్ అయితే ఉంది. ఇందులో అయితే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళి ప్రైసింగ్ ఎట్లుందో చూద్దాము. ప్రజెంట్ అయితే కొన్ని ఆర్టికల్స్ పైననే డిస్కౌంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 40% వరకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఆర్టికల్స్కి ఆల్రెడీ 40% ఆఫ్ ఉంది. మళ్ళీ అడిషనల్గా 3 పీసెస్ కొంటే మళ్ళీ అడిషనల్గా 10% ఆఫ్ కూడా వస్తుంది. ఇంకా జాకెట్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. అసలు కెల్విన్ క్లైన్లో అసలు ఆఫర్సే పెట్టాడు, బట్ ప్రజెంట్ న్యూ ఇయర్ స్పెషల్ అనేసి 40% ఆఫ్ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు మనం బాయ్స్ సెక్షన్లో ఉన్నాము, ఇప్పుడు గర్ల్స్ సెక్షన్కి వెళ్ళి ఆఫర్స్ ఎట్లున్నాయో చూద్దాం. సో ఇంకా గర్ల్స్ సెక్షన్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఇది చూడండి, 40% ఆఫర్ అంటే 40 యూరోస్కి వస్తుంది. 40 యూరోస్ అంటే ఆల్మోస్ట్ 3600. మన ఇండియాలో ట్రెండ్స్లో ఒక టీషర్ట్ కొంటేనే 1800 to 2000 రూపీస్ ఉంటుంది. సో 3600కి కెల్విన్ క్లైన్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ఇక్కడ. ఇంకా హుడీస్ పైన, ట్రాక్స్ పైన, బెల్ట్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి, బట్ ఈ ఆఫర్స్ అయితే రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా కెల్విన్ క్లైన్లో బ్యాగ్స్, జాకెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాగ్స్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్ చూడండి, 55 యూరోస్, ఆఫర్లో 33 యూరోస్కి వస్తుంది. 33 యూరోస్ మీన్స్ 3000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. 3000 రూపీస్కి ఈ బ్యాగ్ అంటే చాలా బెస్ట్ ఆప్షన్. ఇంకా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చేసి 3 ఆర్టికల్స్ తీసుకుంటే అడిషనల్ 10% కూడా ఆఫర్ వస్తుంది. నెక్స్ట్ ఫాజిల్ అండ్ ఓన్లీ స్టోర్స్ ఉన్నాయి, అండ్ ఈ అవుట్లెట్లో మంచి లొకేషన్ కూడా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అండ్ ఇంకా మనకు కాఫీ అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. జనరల్గా హోమ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఫాజిలే ప్రిఫర్ చేస్తారు. నాట్ ఓన్లీ వాచెస్, బ్యాగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్, వ్యాలెట్స్ వాటిపైన కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ వాచెస్ చాలా తక్కువ ఉన్నాయి. వాచెస్ అయితే రాగానే తొందరగా అయిపోతుంటాయి. ఇప్పుడైతే బ్యాగ్స్ పైన ఆఫర్ ఉంది. బ్యాగ్స్ పైన ఆఫర్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ప్రజెంట్ అయితే 2 ఆర్టికల్స్ తీసుకుంటే 30% ఆఫ్ ఉంది. కొన్ని కొన్ని సార్లు అయితే 50% ఆఫ్ కూడా ఉంటుంది, బట్ రీసెంట్లీ మనకు బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే అయిపోయింది కదా. సో చాలా ఆర్టికల్స్ కూడా అప్పుడే అయిపోయి ఉంటాయి. చాలా ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు.
వాచెస్ పైన కూడా సేమ్ ఆఫర్ ఉంది. 2 ఆర్టికల్స్ తీసుకుంటే 30% ఆఫ్. ఆల్మోస్ట్ అన్ని కూడా కపుల్ వాచెసే ఉన్నాయి. ఇలాంటి అవుట్లెట్స్కి వచ్చినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. జనరల్గా సిటీలో ఉన్న ఫాసిల్ షాప్స్లో ఇన్ని వెరైటీస్ అయితే దొరకవు. ఇంకా ఈ వాచెస్లో అర్మానీ, మైకెల్ కోర్స్, డీజిల్, డీకేఎన్వై, బీఎండబ్ల్యూ ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ వాచ్ ప్రైస్ చూడండి, 118 యూరోస్ ఉంది. అంటే ప్రజెంట్ 2 ఆర్టికల్స్ తీసుకుంటే 80 యూరోస్ ఒకటి పడుతుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొన్ని డిస్కౌంట్స్ ఎక్కువ ఉండే, ప్రజెంట్ అయితే కొంచెం డిస్కౌంట్స్ తక్కువనే ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో కూడా ఫాసిల్ వాచెస్ 5000 రూపీస్ నుంచి దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది. ఇంకా ఇలా కపుల్ వాచెస్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికైతే చాలా అఫీషియల్గా ఉంటుంది ఫాజిల్లో. ఫాజిల్ నుండి బయటకు వచ్చాక ఓన్లీ ఉంది. ఓన్లీలో కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ అయితే ఉంటాయి. అండ్ ఎంట్రన్స్లో ఒక రిసెప్షన్ ఉంటుంది. సో లోపల బ్రోచర్స్ ఉంటాయి. అందులో కంప్లీట్ లిస్ట్ ఆఫ్ స్టోర్స్, వాటి లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా డిస్ప్లే బోర్డ్స్ ఉన్నాయి. సో లైక్ ఇట్ సైడ్ వెళ్తే ఈ స్పిరిట్, నైకే, అడిడాస్, డోగ్లస్ అవుట్లెట్స్ ఉంటాయంట. సో ఇప్పుడైతే మనం ఈ స్పిరిట్లోకి వెళ్దాము. ఈ స్పిరిట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండెడ్ క్లాతింగ్ స్టోరు. అండ్ ఇక్కడున్న ఈ స్పిరిట్ అయితే చాలా పెద్ద అవుట్లెట్. అండ్ మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో లోపలికి వెళ్ళి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. చూడండి, ఫ్రంట్లోనే ఉంది, 3 ఆర్టికల్స్ తీసుకుంటే 30% ఆఫ్, 5 ఆర్టికల్స్ తీసుకుంటే 40% ఆఫ్, 7 ఆర్టికల్స్ తీసుకుంటే 50% ఆఫ్. ఈ స్పిరిట్లో మెన్ అండ్ ఉమెన్కి సూపర్ కలెక్షన్స్ ఉంటాయి అసలు. సో మనకు మెయిన్ సెకండ్ ఫ్లోర్లో గర్ల్స్ సెక్షన్ ఉంది. ఎప్పుడు చూసినా కానీ ఈ స్పిరిట్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అసలు. చూడండి, ప్రజెంట్ ఈ స్పిరిట్లో అయితే చాలా సేల్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే 70% కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే 2 టీషర్ట్స్ అయితే పిక్ చేసిన. సో ఇది చూడండి, టీషర్ట్ 8 యూరోస్కి ఉంది. అండ్ ఆల్సో 3 పీసెస్ ఉంటే 30% ఆఫ్ అంట. అండ్ ఈ టీషర్ట్ మనకు 5 యూరోస్ వస్తుంది. సో ఈ స్పిరిట్లో 5 యూరోస్ అంటే చాలా రీజనబుల్. సో దీనిపైనే కాదు, టీషర్ట్స్ పైన చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ పైన ఆఫర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డైలీ వేర్ టీషర్ట్స్, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని కొన్ని అయితే 4 యూరోస్, 3 యూరోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఓపిక కావాలి, ఓపికతో తిరగాలి. సో ఇంకా ఒక షర్ట్ చూడండి, నేను చెప్పాను కదా. సో ఇది 5 యూరోస్, 3 టీషర్ట్స్ కొంటే మళ్ళీ దీనిలో 30% కూడా వస్తుంది. మళ్ళీ ఈ స్పిరిట్ ఎంత బాగుంది. ఇప్పుడు వచ్చాం కదా, లెట్స్ సీ ఏం దొరుకుతాయి, అవి చూడాలి. మాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ తిరిగేసి వచ్చాము. అన్నీ ఈ స్పిరిట్ ఇప్పుడే స్టార్ట్ చేసినా. ఇట్స్ ఒక 100 యూరోలు మినిమం షాపింగ్ చేసుకొని మా బేబుకు 500 షాపింగ్ చేద్దాం. ఏంటి జాలి చూపిస్తున్నావా? లెట్స్ సీ చూద్దాం. ఓకే, 500 రూపాయలు 500 యూరోలు. ఇప్పుడు అవుట్లెట్కి వచ్చాం, చూస్తున్నాం. ఇంకా ట్రైల్ చేసి అన్ని బాగుంటాయి, ఆఫర్లు బాగుంటాయి అన్నారు ఇక్కడ. సో నేను చెప్పాను కదా, ఇండియాకి వెళ్ళే వాళ్ళు మాక్సిమం ఇట్లాంటి అవుట్లెట్స్కి వస్తారని. సో వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 1.5 మంత్లో ఇండియాకి వెళ్తున్నారు. సో అందుకోసమే షాపింగ్ కోసం వచ్చారు. సో పాపకి స్పెషల్గా ఇక్కడ షాపింగ్ చేద్దాం. రిషిక ఇంటి నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి పడుకునే ఉంది, ఇప్పుడే లేచింది. సో నేను చాలాసార్లు చెప్పాను తను చాలా సైలెంట్ అని. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, చాలా అంటే చాలా సైలెంట్. సైలెంట్గా మాతో పాటు షాపింగ్ చేసింది. సో చూడండి, పాప కూడా లేచింది. సో ఇంకా మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని ట్రై చేస్తాం పాపకు కూడా. సో మేమైతే కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో మాది అయిపోయింది సెలెక్షన్, నెక్స్ట్ పాపకి. చెప్పాను కదా ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయని. ఇక్కడ ఈ స్పిరిట్లో అయితే చాలా ఉన్నాయి, ఈవెన్ 50% వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో చూడండి, ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు షాపింగ్ వద్దన్నా కానీ చేస్తాం. చూడండి, నేనైతే షాపింగ్ వద్దనుకుని వచ్చిన, ఇన్ని షాపింగ్ అయింది. షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి చాలా డ్రెస్సెస్ కొనాలి, ఆఫర్లో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ షాపింగ్. నేను రీసెంట్గా ఇండియాకి వచ్చిన, మళ్ళీ నన్ను బుక్ చేసిరు షాపింగ్ కోసం. అయితే వెళ్తానికి షాపింగ్ కోసం వచ్చాను. నేను తీసుకుందాం అనుకుంది కొన్ని, కానీ ఇక్కడ ఉండే ఆఫర్ల బట్టి నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాను. సో ఫస్ట్ టైం నీ అవుట్లెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్, బాగుంది. నేను 1 or 2 తీసుకుందామని వచ్చినా, కాకపోతే చాలా ఎక్కువ తీసుకున్నా. కానీ డీల్ అయితే బాగుంది కదా, 50% ఆఫ్. అది కూడా మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా దొరికినాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద షాపింగ్ చేయడం జర్మనీకి వచ్చాక. బాగుంది, నచ్చింది. ఒక్క అవుట్లెట్కే 100 యూరోలు దాటింది, 2-3 కొంటాను వచ్చింది. ఒక్క అవుట్లెట్కే ఇంకెన్ని అవుట్లెట్లు ఉన్నాయో, షూస్ అంటే పూమా షూస్, అక్కడికి పోతే అలా అక్కడ ఎలా బుక్ అవుతానో అసలు అర్థం కావట్లేదు. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా. యాక్చువల్లీ ఈ పాపకు ఫస్ట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి పాపకి లేవు. సో మేమైతే షాపింగ్ చేసినాం, నెక్స్ట్ ఇప్పుడు పాప కోసం షాపింగ్.
నవ్ వీఆర్ ఇన్ పూమా అవుట్లెట్. సో ఇక్కడ కూడా 20% డిస్కౌంట్ అయితే ఉంది, అండ్ కొన్ని స్పెసిఫైడ్ ఆర్టికల్స్ పైన 50% ఆఫ్ కూడా ఉంది. మనం ఏంటంటే ఓపిక్గా చూడాలి, ఓపిక్గా చూస్తే మనకు కావాల్సినవి మంచి డిస్కౌంట్స్లో అయితే దొరుకుతాయి. జర్మన్స్ అయితే మ్యాక్సిమం ఇలాంటి అవుట్లెట్స్లోనే షాపింగ్ చేస్తారు. ఈ అవుట్లెట్స్కి నియర్ బై ఉన్న వాళ్ళైతే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే కనిపిస్తాయి. నవ్ వీఆర్ ఇన్ అడిడాస్ అవుట్లెట్. ఎప్పుడు వచ్చినా కానీ ఈ స్పిరిట్ అడిడాస్ నైకే పూమాలో ఎక్కువ సేల్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది దీన్నే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ పూమా నైకే షూ ప్రైజెస్ నార్మల్ షూ ప్రైజెస్కి సిమిలర్గానే ఉంటాయి, ఎప్పుడంటే మనం వెతికి వెతికి ఇలాంటి అవుట్లెట్స్లో ఉన్నప్పుడు. అండ్ కొన్ని వింటర్ క్లాత్స్ సమ్మర్లో ఆఫర్స్ ఉంటాయి, అండ్ సమ్మర్ క్లాత్స్ వింటర్లో ఆఫర్స్ ఉంటాయి. మనం ఎప్పుడో ఒకసారి వస్తే అంత డిస్కౌంట్స్ ఉందని ఏం అర్థం కాదు, బట్ రెగ్యులర్గా షాపింగ్ చేస్తూ డిఫరెంట్ షాప్స్కి వెళ్తూ ప్రైస్ వేరియేషన్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అలాగే క్లియరెన్స్ సేల్స్ అని ఉంటాయి, అందులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉంటాయి. ఈ జాకెట్ పైన ప్రైస్ చూడండి 85 యూరోస్ ఉంది, ఇప్పుడు 25 యూరోస్. ఇలా డిఫరెంట్ షాప్ ఎక్స్ప్లోర్ చేస్తే తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ క్లాత్స్ అయితే కొనొచ్చు. మనం ఆన్లైన్లో షాపింగ్ చేసినా కానీ ఇంత డిస్కౌంట్స్ అయితే మనకు రాదు. అండ్ అలాగే పూమా అడిడాస్ స్పెషలీ ఫర్ షూస్ కదా, షూస్లో కూడా 50% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. కొన్ని లేటెస్ట్ అరైవల్స్కి ఆఫర్స్ ఏం లేవు, బట్ ఆ లేటెస్ట్ మోడల్స్ రెగ్యులర్ షాప్స్లో ఉన్న ప్రైజెస్ కన్నా ఈ అవుట్లెట్లో కొంచెం తక్కువ ప్రైజెసే ఉన్నాయి. నా దృష్టిలో అయితే షాపింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్, ఎందుకంటే షాపింగ్ ఎవరైనా చేస్తారు కానీ వేసుకున్న ప్రతిసారి కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడున్న అవుట్లెట్లో షాప్స్ అన్ని కవర్ చేయాలంటే మినిమం 2 డేస్ టైం పడుతుంది. మేమైతే స్పెసిఫిక్గా కొన్ని థింగ్స్ కొనడానికి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆ షాప్స్కి అయితే వెళ్ళాము. నౌ వీఆర్ ఇన్ నైకే స్టోర్. నైకేలో నార్మల్గా సిటీలో ఉన్న ప్రైజెస్కి అండ్ ఇక్కడ ప్రైజెస్ అయితే సిమిలర్ అనిపించింది, బట్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని స్పెసిఫైడ్ ఆర్టికల్స్ పైన 30% ఆఫ్ వర్క్ కూడా ఉంది. అండ్ చెప్పాను కదా ప్రతి స్టోర్లో కూడా క్లియరెన్స్ సేల్ ఎక్కడ ఒక దగ్గర కంపల్సరీ ఉంటుంది, మనం వెతికి వెతికి చూసుకోవాలి. నౌ వీఆర్ ఇన్ డాక్టర్ మార్టిన్స్ అవుట్లెట్. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఎట్లా అంటే అసలు ఈ బ్రాండ్ నేమ్ చూసే అబ్బో ఇందులో చాలా కాస్ట్లీ ఉంటాయని అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. ఇంత పెద్ద అవుట్లెట్కి చాలామంది రావడానికి రీజనే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయని. సో మనం ప్రతి స్టోర్కి వెళ్తేనే కదా ఆఫర్స్ ఉంటాయా లేదని తెలిసేది. అండ్ కొన్ని స్టోర్స్లో అయితే ఆల్ మిక్స్డ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇందులో బూట్స్ పైన 50% ఆఫర్స్ కూడా ఉన్నాయి, అండ్ బ్యాగ్స్ బూట్స్లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా కంప్లీట్ ఆఫర్ సేల్ సెక్షన్ అన్నమాట. అండ్ జీన్స్ ట్రాక్స్ షర్ట్స్ పైన కూడా డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ థింగ్ కావాలి అనుకున్నప్పుడు వస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి తీసుకుంటాము, బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు అని అనుకుంటే మాత్రం అసలు ఏం కొనము. బట్ నాలాంటి వాళ్ళైతే అవసరం లేకపోయినా కానీ ఇన్ని ఆఫర్స్ చూసినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటారు, ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చులే అనుకోని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేమైతే చాలా షాప్స్ తిరిగాము, బట్ కొన్ని షాప్స్లో అయితే వీడియో మొత్తానికే తీయలేదు. చలి కూడా తక్కువ ఉంది మన కోసమేమో. పాప అయితే పడుతుంది, ఇక్కడ దగ్గర మెగ్డి ఉంది తిందామంటే అది మాత్రం మొత్తం ఫుల్ ఉంది. అసలుకి వీళ్ళు బట్టలు ఎందుకు కొంటారో అర్థం కావట్లేదు. మొన్ననే బ్లాక్ ఫ్రైడే అయిపోయింది, మళ్ళీ మొత్తం ఇక్కడే ఉన్నారు జనాలు. నార్మల్గా ఇప్పుడే ఇట్లుందంటే బ్లాక్ ఫ్రైడేకి ఇంకా చూడండి ఎంత మంది ఉన్నారో. నార్మల్గా మేము వచ్చింది వీకెండ్లో కూడా కాదు, వీక్డేలోనే. వీక్డేలోనే ఇంతమంది ఉన్నారంటే వీకెండ్లో ఇంకెంతమంది ఉంటారో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మన అమీర్పేటలో షాప్ ముంగట్నే బండి ఉన్నట్టు ఇక్కడ మెగ్డీలు అన్ని కూడా ఫుల్ ఉన్నాయి మొత్తం అయితే. మొత్తానికి షాపింగ్ అట్లా కంప్లీట్ చేసినాం ఫైనల్ గా. ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి, బట్ ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇంకా మా వాళ్ళు కూడా అందరు పోదాం పోదాం అంటారు. ఇక కొంచెం కొంచెం కొన్ని డ్రింక్ కొంచెం డ్రింక్ తాగి కొంచెం ఎనర్జీ బూస్టప్ చేసుకొని కొంచెం తినేసి ఇంకా అట్లట్లా మళ్ళీ ఫోటోలు తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవడం. ఇక అందరు జనాలు కొంచెం కూడా టైర్డ్ అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు మా డిస్కషన్స్ అసలు వచ్చే ముందు ఏమేమి అనుకున్నాము అవన్నీ మనం కొనుక్కున్నామా లేదా ఇంకేమైనా మిస్ అయ్యాయని మేమైతే డిస్కషన్స్ పెట్టుకున్నాము. ఇలాంటి అవుట్లెట్స్కి వచ్చినప్పుడు పొద్దున్నే ఏదైనా ఒకటి తినేసి వచ్చినాం అనుకో ఇంకా ఈవినింగ్ వరకు కూడా బిందాస్గా ఏం తినకుండా మొత్తం షాపింగ్స్ అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ అవుట్లెట్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్గా వీక్ డేస్లో రెగ్యులర్ టైం ఉంటుంది, బట్ వీకెండ్స్లో అయితే ఒక 1-2 అవర్స్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో ఐ హోప్ మీకు బ్రాండెడ్ థింగ్స్ ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఏ పర్టికులర్ టైమింగ్స్లో కొనుక్కోవాలి ఈ వీడియో నుంచి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్, అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.